ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. వలన నా మరి ఒక ప్రశ్న వలన, అవిశ్వాసులు నాస్తికుల గురించి అల్లాహ్ ఆదేశం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. قد كانت لكم أسوة حسنة في إبراهيم والذين آمنوا معه إذ قالوا لقومهم إنا براء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده. الله سبحانه وتعالى قرآن لو سلبستنا ماتا نشيئنگا ميكو إبراهيم عليه السلام واري جيويتم لونو ఆయనతో పాటు విశ్వసించిన వారి జీవితంలోనూ అత్యుత్తమ ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ప్రకటించిన ఆ యొక్క సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. వారన్నారు, మేము మీ యొక్క మిథ్యావాదానికి అల్లాహ్ను వదిలి మీరు ఆరాధిస్తున్న వాటన్నిటికీ బహుదూరంగా ఉన్నాము, వాటితో మాకు ఎటువంటి యొక్క సంబంధం లేదు, మేము మీ యొక్క ఆలోచనని వ్యతిరేకిస్తున్నాము, ఈ యొక్క వైరుధ్యం అనేది ఈ వైరం అనేది మీకు మాకు మధ్య, మీరు అల్లాహ్ ఒకే ఒక్క ఆరాధ్యుడైన నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను విశ్వసించనంత వరకు ఇది కొనసాగుతుంది అని వారు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కాబట్టి వ్యక్తి ఎవరైనా సరే, వ్యక్తిగా అతన్ని మనం అభిమానించడంలో ఎలాంటి యొక్క తప్పు లేదు. అయితే సైద్ధాంతిక పరంగా ఖచ్చితంగా ఒక వ్యక్తి మన యొక్క సిద్ధాంతాలకు మన విశ్వాసాలకు భిన్నంగా ఉన్నాడు అంటే అతన్ని మనం అతని యొక్క సిద్ధాంతాన్ని నమ్మే స్వేచ్ఛని గౌరవించడంతో పాటు అతని యొక్క సిద్ధాంతాల్ని ఎలాంటి మొహమాటం లేకుండా మనం నిరాకరించాలి, వ్యతిరేకించాలి. మరి ఒక ప్రశ్న, సత్యోపదేశం చేయాలంటే స్నేహం తప్పనిసరి కదా? కొందరు వేదికెక్కి దీని గురించి చర్చించుకోవడం మీద మీరు గమనించే ఉంటారు. ఒక వ్యక్తికి మనం సత్యోపదేశం చేయాలంటే స్నేహం తప్పనిసరి కదా అన్నది ప్రశ్న. అలాగే ఈ మధ్య అనేది మీడియా మీద ఇలాంటి యొక్క కొన్ని విషయాల్ని చర్చ ద్వారా దాన్ని అనేది లేవనెత్తడం అనేది కూడా మనం గమనిస్తాం. ఏదేమైనప్పటికీ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మేలుని మనం కోరాలి అంటే ఆ వ్యక్తికి మనం స్నేహితులమై ఉండాలనే ఒక షరతు ఏమీ లేదు. మనకు ఏ కాసింత తెలియని వ్యక్తి మంచిని కోరడమే మానవత్వం. కనుక ఒక వ్యక్తికి మనం మేలు చెయ్యాలంటే మానవత్వం ఉంటే సరిపోతుంది, కానీ దానికి సపరేట్గా స్నేహం ఉండాల్సిన అవసరం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, లా తస్తవిల్ హసనతు వల సయ్యా, ఎప్పటికీ మంచి చెడు అనేది ఒకటి కాదు. ఇద్ఫా బిల్లతిహి అహ్సన్, అత్యుత్తమ దానితోటి నీ మీద వచ్చి పడిన ఒక నిందను కానీ నీకెదురైన ఒక పరిస్థితి కానీ నువ్వు దూరం చెయ్యి. ఫఇదల్లది బైనక వబైనహు అదావతున్ కాన్నహు వలియుల్ హమీద్, ఒకప్పుడు నీకు తనకు మధ్య బద్ద విరోధమున్న వ్యక్తి కూడా నీకు ప్రాణ మిత్రుడైపోవడం నువ్వు గమనిస్తావు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవేయడం జరిగింది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, మక్కా అవిశ్వాసుల విశ్వాసాన్ని ఆయన బాహటంగా ఆయన వ్యతిరేకించారు. మీరు చేస్తున్నది తప్పు, ప్రపంచంలోనే అతిపెద్ద నేరం షిర్క్ అని బాహటంగానే ప్రకటించారు. అయితే వారి శ్రేయాన్ని ఎంతగా ప్రవక్త సలసం వారు కోరారు అంటే, ఒక్కో వ్యక్తి మేలు కోరుతూ ఒక్కో వ్యక్తి దగ్గరకు 70 సార్ల కన్నా ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళేవారు. అలా వెళ్ళిన ప్రతిసారి ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖాన ఉమ్మేసేవాడు, బండబూతులు తిట్టేవారు. అయితే మరుసటి రోజు అవన్నీ మరిచిపోయి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముంగిట వాలేవారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఒక మనిషిని మనఃపూర్వకంగా అతని శ్రేయని మనం కోరినప్పుడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పగటిపూట ఇలా వారి యొక్క శ్రేయాన్ని కోరుతూ పరిశ్రమిస్తూ ఉంటే, రాత్రి సమయంలో లేచి ఏకాంతంలో ఎవరు చూడని సందర్భంలో
అల్లాహ్ సుబ్హానహు తలతో వేడుకునేవారు, ఓ అల్లాహ్ వీరికి సన్మార్గం ప్రసాదించు, వీరిని స్వర్గానికి గొనిపోయే మార్గం మీదకి తీసుకురా అని అల్లాహ్ సుబ్హానహు తలతో దీనాతి దీనంగా వేడుకునేవారు. కనుక మనం సైతం మన యొక్క తోటి వ్యక్తులకు ఆలోచనల్ని విభేదించినప్పటికీ వ్యక్తులైన వారిని మనం అభిమానించాలి, వారి మేలును కోరాలి, వారి శ్రేయ తపన మనలో ఉండాలి, వారిని సైతం మనతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళాక బలమైన ఆకాంక్షతోటి మనం జీవించాల్సి ఉంటుంది. మరొక ప్రశ్న వలన, అలా బద్ధశత్రువులుగా ఉండి ప్రాణమిత్రులుగా మారిన సంఘటన ఒకటి చెప్పగలరు? గనియ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో బద్ధ శత్రులుగా ఉండి ప్రాణమిత్రులుగా మారిన యొక్క సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. మచ్చకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను కరవాలం పట్టుకుని ప్రవక్త మహమ్మద్ సల్లం హతమార్చడానికి బయలుదేరిన ఆయన, తర్వాత అదే కరవాలాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణ రక్షణ కోసం ఆయన ఉపయోగించారు. అలాగే మనం తీసుకున్నట్లయితే హజరత్ హింద్ రజియల్లాహు అన్హా, తర్వాత ఆమె ఇస్లాం స్వీకరించడం జరిగింది, ఆమె కూడా బద్ధ శత్రురాలిగా ఉండేది. అయినా తర్వాత ప్రవక్త ప్రవర్తనకు ముగ్ధురాయిన ఆమె అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ధర్మం స్వీకరించి గొప్ప యొక్క సమర్థించే యొక్క స్త్రీగా ఆమె అనేది తన ఖ్యాతిని సొంతం చేసుకునేది. ఈరోజు మనం ఇన్షా అల్లా సుమామా బిన్ అసాల్ గురించి తెలుసుకోబోతున్నాం. సుమామా బిన్ అసాల్ యమామా అనే యొక్క ప్రాంతానికి రాజు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విన్న తర్వాత ఎంతగా అతను అగ్రహోదగ్రుడయ్యాడంటే ఎన్నో రకాల ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హాని చేయాలని ప్రయత్నించాడు. అది సాధ్యం కాని పక్షంలో అనేక మంది ఒక కుట్ర పని అనేక మంది ముస్లింలను హతమార్చేశాడు. చివరికి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అతను ఎక్కడ మీకు లభించినా అతన్ని మీరు హతమార్చండి అనే ఆదేశం కూడా జారీ చేశాడు. అలాంటి కరడు కట్టిన నేరస్తుడు సుమామా బిన్ అసాద్. అయితే తన ఆరాధన నిమిత్తం కాబా వచ్చినప్పుడు అనుమాన స్థితిలో చూసిన సహాబా ఆయన్ను బంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకురా, అంటే సహాబాకు తెలియదు తను ఎవరని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాను ఉద్దేశించి అడిగారు, ఇతను ఎవరో మీకు తెలుసా అంటే, ఉదయ ప్రవక్త మాకు ఏమీ తెలియదు, అనుమాన స్థితిలో చూసాం పట్టుకొచ్చాం. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, ఇతనే కరడు గట్టిన నేరస్తుడు సుమామా బిన్ అసాల్, యమామా రాజు. మసీదు ఒక స్తంభానికి ఆయన కట్టేయడం జరిగింది. అయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చూడండి ఇతను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు ఇతని సకల అతిథి మర్యాదలు మీరు చెయ్యాలి, అలాగే మా యొక్క ఇంటి పాలు ఏవైతే ఉన్నాయో ఇతనికే చెందాలి, ఇతనికి చేరవేయాలి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించి మరి వెళ్ళారు. మొదటి రోజు వచ్చి ఒకరోజు గడిచిన తర్వాత సంబోధిస్తూ, ఓ సామా, ఓ సుమామ, ఇప్పుడేమంటావు చెప్పు అంటే, దానికి అతను, చూడండి ఒకవేళ మీరు నన్ను వదిలేశారనుకోండి నా మీద దయచూపిన వారుగా నేను గుర్తుపెట్టుకుంటాను, లేదంటే నన్ను చంపేశారంటే ఎంతోమంది మీ యొక్క సహచరులు నేను చంపేశాను కనుక అది న్యాయంగానే ఉంటుంది, లేదు మీకేమన్నా సంపద కావాలంటే చెప్పండి, డబ్బు కావాలంటే చెప్పండి, బోలెడంటే సంపద తీసుకొచ్చి మీ పాదాల చెంత నేను పడేస్తానని ప్రవక్త అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ప్రవర్తన మాత్రం ఆ ఉత్తమ ప్రవర్తన అలానే కొనసాగుతుంది. రెండో రోజు వచ్చి ప్రశ్న అడిగితే రెండో రోజు కూడా అదే సమాధానం ఇచ్చారు ఆయన. మూడో రోజు వచ్చి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ఆ ప్రశ్న అడగగా మూడో రోజు కూడా సుమామా బిన్ అసాల్ అదే ప్రశ్న అడిగినప్పుడు అదే సమాధానం విన్న ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో గమనించి, సరే ఇతను విడుదల చేయండి అన్నారు. సహాబా చాలా ఆశ్చర్యానికి లోనై ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం వచ్చి ఆయన విడుదల చేశారు. అక్కడి నుండి విడుదల అవ్వడం ఆలస్యం బయటకు వెళ్ళి జన్నతుల్ బక్కి యొక్క సమీపంలో ఉన్నాక ఓ తోటలో ఉన్నాక ఓ కోనేరులో స్నానం చేసి నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, ఓదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు సాక్ష్యం పలికించండి, నేను ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను. అతనికి వేయబడిన బంధనాలైతే తెగిపోయాయి, అవి తీసివేయబడ్డాయి, కానీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ప్రవర్తనకు, సహాబాల యొక్క అత్యుత్తమ ప్రవర్తనకు అతను మళ్ళీ బందీగా అయిపోయాడు, గులాం అయిపోయాడు. కనుక
అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే కాకుండా, బాహటంగా వెళ్ళి మక్కాలో ప్రకటించడమే కాకుండా, ఓ ధర్మ ప్రచారకునిగా ఆ తర్వాత అనేది మహా గొప్ప సేవలు అందించి పరమపదించిన యొక్క గొప్ప వ్యక్తి సుమామా బిన్ అసాల్. కనుక ఇది ఒక మచ్చు తునక. కాబట్టి ఒక వ్యక్తి మనల్ని ద్వేషిస్తున్నాడంటే మనం అతన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. మనం ప్రేమపూర్వకంగానే స్నేహపూర్వకంగానే అతనితో కన్నా మనం అసలుకున్నట్టయితే ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తాలా చేతిలో సన్మార్గం ప్రసాదించే యొక్క శక్తి ఆయన చేతిలో ఉంటుంది. కనుక అతని హృదయ కవాటాలను ఎప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ధర్మం కోసం తెలుస్తాడో మనకు తెలియదు. కనుక మనం అల్లాహ్తో దువా చేస్తూ మన కృషి మనం చేస్తూ ఉన్నట్లయితే ఇన్షా అల్లాహ్ బద్ద శత్రువులు కూడా ప్రాణమిత్రులుగా మారుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజుల్లో కూడా, ఈ తారీఖులో కూడా ఇలాంటి యొక్క ఉదంతాలు, ఇలాంటి యొక్క సంఘటనలు కోకలులుగా మన కళ్ళ ముందర చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.